ఏపీలో ఎంసెట్ కౌన్సిలింగ్లో మనకు ఫీజ్ రీయింబర్స్మెంట్ అనేది వస్తుందా రాదా ఎలా తెలుసుకోవాలి? ఈ డీటెయిల్స్ చెప్పే ముందు నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల గొంతు అయితే రాసుకుపోతుంది, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా? ఫీజ్ రీయింబర్స్మెంట్ అనేది రావడానికి మనకు 3 ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫస్ట్ రిజర్వేషన్, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈ విధంగా. నెక్స్ట్ మీకు వైట్ రేషన్ కార్డు ఉందా లేదా. తర్వాత మీ ఇన్కమ్ ఎంత ఉంది, మీ పేరెంట్స్ ఇన్కమ్ ఎంత ఉంది. సో వీటిపై డిపెండ్ అయి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు అప్లై చేసుకున్నా కూడా, అంటే ఇవన్నీ మీరు డీటెయిల్స్ ఇచ్చినా కూడా ఫైనల్గా మనము కాలేజీలో జాయిన్ అయ్యే టయానికి ఫీజ్ రీయింబర్స్మెంట్ అనేది మనకు వచ్చిందా లేదా ఎలా తెలుస్తుంది? సో మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. మీరు వీడియోని పూర్తిగా చూడండి, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూడండి ఇక్కడ. సో ఇది వచ్చేసి కౌన్సిలింగ్లో అలాట్మెంట్ ఆర్డర్ అనమాట, కౌన్సిలింగ్ సంబంధించి అలాట్మెంట్ ఆర్డర్. సో ఇక్కడ మనకు క్యాండిడేట్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చింటారు, క్యాండిడేట్ నేమ్, జెండర్, వాళ్ళ ర్యాంకు, ఫాదర్ నేమ్, వాళ్ళ క్యాస్ట్. ఇక్కడ ఈ నేనైతే స్ట్రైక్ చేశాను కదా, ఈ స్ట్రైక్ పొజిషన్లో కాలేజ్ పేరు ఉంటుంది, కింద కోర్స్ పేరు ఇచ్చారు. తర్వాత చూడండి, ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ ఫర్ ద కాలేజ్. సో కాలేజ్ ఆ పర్టికులర్ కాలేజ్లో ట్యూషన్ ఫీ ఎంత? 41,500. కింద ఏమిచ్చారు? ట్యూషన్ ఫీ టు బి పెయిడ్ బై ద క్యాండిడేట్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. అడ్మిషన్ అప్పుడు క్యాండిడేట్ ఎంత కట్టాలి? 0. ఏం కట్టనవసరం లేదు, 0. అంటే ఈ క్యాండిడేట్కి ఫీజ్ రీయింబర్స్మెంట్ అనేది వచ్చింది, అంటే గవర్నమెంట్ కొడుతుంది అనమాట ఫీజ్ అనేది. కొంతమందికి ఈ విధంగా వస్తుంది, హాల్ టికెట్ నెంబర్, ర్యాంకు, క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్ ఏమన్నీ వస్తాయి, అలాట్మెంట్ ఆర్డర్, పైన కాలేజ్ పేరు, కింద కోర్స్ పేరు. చూడండి, ఆ కాలేజ్ ఫీజు ఎంత? 54,500. ట్యూషన్ ఫీ టు పెయిడ్ బై ద క్యాండిడేట్ 54,500. కాలేజ్ ఫీజు ఎంతైతే ఉందో అంత ఫీజు ఆ క్యాండిడేట్ కట్టాలి. అంటే ఈ క్యాండిడేట్కి ఫీజ్ రీయింబర్స్మెంట్ రాలేదు. రకరకాల రీజన్స్ అయితే ఉంటాయి, నేను చెప్పాను కదా, క్యాస్ట్, తర్వాత ఇన్కము, వైట్ రేషన్ కార్డు ఇవన్నీ. ఓకే, సో మీ అలాట్మెంట్ ఆర్డర్లో క్లియర్గా మెన్షన్ చేసేస్తారు, మీ అలాట్మెంట్ ఆర్డర్లో క్లియర్గా మెన్షన్ చేసేస్తారు ఆ కాలేజ్లో మీకు ఫీజ్ రీయింబర్స్మెంట్ వచ్చిందా రాలేదా అని చెప్పేసి. అది ఇంకా నేను దీని గురించి వీడియోస్ చేస్తూ ఉంటాను ఫీజ్ రీయింబర్స్మెంట్ సంబంధించి. మీరు మన ఛానల్ వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.